సౌత్ ఇండియాలో ఎంతో ఫేమస్ అయిన 80s హీరోయిన్స్ వాళ్ళ యొక్క లైఫ్ జర్నీ అనేది అప్పటికి ఇప్పటికి ఎంతలా మారిపోయారో మనమైతే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అండ్ ఫస్ట్ హీరోయిన్ చూసుకుంటే హీరోయిన్ యమునా గారు. అండ్ ఈవిడ ఓల్డ్ అండ్ మూవీస్లో హీరోయిన్గా అలానే సైడ్ రోల్లో మనకైతే కనబడడం జరుగుతుంది. అండ్ ఈవిడ యొక్క లైఫ్ జర్నీ అనేది అప్పటికి ఇప్పటికి ఎంతలా మారిపోయారో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ అనదర్ ఓల్డ్ యాక్టర్ చూసుకుంటే హీరోయిన్ రోజా గారు. అండ్ ఈవిడ కూడా చాలా మూవీస్లో హీరోయిన్గా అలానే ఇప్పుడు ప్రజెంట్ అయితే మదర్ క్యారెక్టర్లో మనకైతే కనబడడం జరుగుతుంది. అండ్ ప్రజెంట్ పొలిటికల్లో కూడా ఎవరైతే ఎంటర్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈవిడ యొక్క లైఫ్ జర్నీ అనేది అప్పటికిప్పటికి ఎంతలా మారారో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ యాక్టర్ హీరోయిన్ రంభా గారు. అండ్ ఈవిడ చాలా ఓల్డ్ మూవీస్లో హీరోయిన్గా అయితే యాక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈవిడ యొక్క లైఫ్ టైల్ అనేది అప్పట్లో ఎలా ఉండేవారో అండ్ ఇప్పుడు ఏ విధంగా మారారో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ అనదర్ హీరోయిన్ చూసుకుంటే అమని గారు. అండ్ ఈవిడ కూడా చాలా ఓల్డెన్ మూవీస్లో హీరోయిన్గా అయితే యాక్ట్ చేయడం జరిగింది. అండ్ ప్రజెంట్ చాలా మూవీస్లో అయితే మదర్ క్యారెక్టర్లో మనమైతే చూడొచ్చు. అండ్ ఈవిడ యొక్క లైఫ్ జర్నీ అనేది అప్పటికిప్పటికి ఎంతలా మారారో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ యాక్టర్ చూసుకుంటే హీరోయిన్ ప్రేమ గారు. అండ్ ఈవిడ చాలా ఓల్డెన్ మూవీస్లో అయితే హీరోయిన్గా యాక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈవిడ యొక్క లైఫ్ జర్నీ అనేది అప్పట్లో ఎలా ఉండేవారు చిన్న ఏ విధంగా మారారో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ అనదర్ ఫేమస్ హీరోయిన్ చూసుకుంటే సుకన్య గారు. అండ్ ఈవిడ కూడా చాలా ఓల్డ్ అండ్ మూవీస్లో అయితే హీరోయిన్గా అయితే యాక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈవిడ యొక్క లైఫ్ జర్నీ అనేది అప్పట్లో ఎలా ఉండేవారు అండ్ ఇప్పుడు ఏ విధంగా మారిపోయారో మీరైతే చూడొచ్చు. అండ్ అలానే మనకి అనదర్ ఫేమస్ యాక్టర్ చూసుకుంటే హీరోయిన్ మాధవి గారు. అండ్ ఈవిడ యొక్క లైఫ్ జర్నీ అనేది అప్పట్లో చాలా మూవీస్లో అయితే హీరోయిన్గా యాక్ట్ చేయడం జరిగింది కదా. అండ్ అప్పట్లో ఎలా ఉండేవారు అండ్ ఇప్పుడు ఏ విధంగా చేంజ్ అయ్యారో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ అనదర్ ఫేమస్ యాక్టర్ చూసుకుంటే హీరోయిన్ రచన గారు. అండ్ ఈవిడ కూడా చాలా ఓల్డెన్ మూవీస్లో అయితే హీరోయిన్గా అయితే మనకైతే యాక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈవిడ యొక్క లైఫ్ జర్నీ అనేది అప్పటికి ఇప్పటికి ఎంతలా మారిపోయారో మీరైతే చూడొచ్చు. అండ్ అలానే మనకి అనదర్ ఓల్డ్ అండ్ హీరోయిన్ చూసుకుంటే ఊహా గారు. అండ్ ఈవిడ కూడా చాలా ఓల్డ్ అండ్ మూవీస్లో అయితే హీరోయిన్గా అయితే యాక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈవిడ ప్రజెంట్ ఇలా ఉన్నారు అంటే అప్పట్లో ఎలా ఉండేవారో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ అనదర్ ఫేమస్ యాక్టర్ చూసుకుంటే హీరోయిన్ నగ్మా గారు. అండ్ ఈవిడ యొక్క లైఫ్ జర్నీ అనేది అప్పట్లో ఎలా ఉండేవారో అండ్ ఇప్పుడు ఏ విధంగా వీళ్ళ యొక్క లైఫ్ టైల్ అనేది చేంజ్ అయిందో మీరైతే ది అన్నోన్ సిరీస్లో అయితే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ యాక్టర్ చూసుకుంటే హీరోయిన్ మేనా గారు. అండ్ ఈవిడ చాలా మూవీస్లో అయితే హీరోయిన్గా అయితే యాక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈవిడ యొక్క లైఫ్ జర్నీ అనేది అప్పట్లో ఎలా ఉండేవారో అండ్ ఇప్పుడు ఏ విధంగా మారిపోయారో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ అనదర్ ఫేమస్ యాక్టర్ చూసుకుంటే హీరోయిన్ దేవవాణి గారు. అండ్ ఈవిడ చాలా ఓల్డ్ అండ్ మూవీస్లో అయితే హీరోయిన్గా యాక్ట్ చేయడం జరిగింది. అండ్ ప్రజెంట్ ఈవిడ కూడా మదర్ క్యారెక్టర్లో మనమైతే చూడొచ్చు. అండ్ ఈవిడ యొక్క లైఫ్ జర్నీ అనేది అప్పటికిప్పటికి ఎంతలా మారారో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ అనదర్ ఫేమస్ యాక్టర్ చూసుకుంటే హీరోయిన్గా మన తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ట్వింకిల్ ఖన్నా. అండ్ ఈవిడ యొక్క లైఫ్ జర్నీ అనేది అప్పట్లో ఎలా ఉండేవారో అండ్ ఇప్పుడు ఏ విధంగా చేంజ్ అయ్యారో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ అనదర్ ఫేమస్ యాక్టర్ చూసుకుంటే హీరోయిన్ అంజలి జవేరి గారు. అండ్ ఈవిడ కూడా చాలా ఓల్డ్ మూవీస్లో అయితే హీరోయిన్గా మనకైతే కనబడడం జరుగుతుంది. అండ్ ఈవిడ యొక్క లైఫ్ జర్నీ అనేది అప్పట్లో ఎలా ఉండేవారో అండ్ ఇప్పుడు ఏ విధంగా మారిపోయారో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ అనదర్ ఫేమస్ యాక్టర్ చూసుకుంటే హీరోయిన్ అరుణ గారు. అండ్ ఈవిడ యొక్క లైఫ్ జర్నీ అప్పట్లో చాలా మూవీస్లో అయితే హీరోయిన్గా అయితే యాక్ట్ చేయడం జరిగింది కదా. అండ్ అప్పటికి ఇప్పటికి ఏ విధంగా మారిపోయారో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ యాక్టర్ చూసుకుంటే హీరోయిన్ రజని గారు. అండ్ ఈవిడ కూడా చాలా ఓల్డ్ అండ్ మూవీస్లో అయితే హీరోయిన్గా అయితే యాక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈవిడ ప్రజెంట్ అయితే చాలా మూవీస్లో మదర్ రోల్ అయితే యాక్ట్ చేస్తున్నారు. అండ్ ఈవిడ యొక్క లైఫ్ జర్నీ అనేది అప్పటికిప్పటికి ఎంతలా మారిపోయారో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ యాక్టర్ చూసుకుంటే హీరోయిన్ కావేరి గారు. అండ్ ఈవిడ కూడా చాలా ఓల్డ్ అండ్ మూవీస్లో అయితే హీరోయిన్గా అయితే యాక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈవిడ యొక్క లైఫ్ జర్నీ అనేది అప్పటికిప్పటికి ఎంతలా మారిపోయారో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ యాక్టర్ చూసుకుంటే హీరోయిన్ కౌశల్య గారు. అండ్ ఈవిడ కూడా ఓల్డ్ అండ్ మూవీస్లో అయితే హీరోయిన్గా అనాలని మనకి చాలా మూవీస్లో అయితే యాక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈవిడ యొక్క లైఫ్ జర్నీ అనేది అప్పట్లో ఎలా ఉండేవారో అండ్ ఇప్పుడు ఏ విధంగా చేంజ్ అయ్యారో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ అనదర్ యాక్టర్ చూసుకుంటే హీరోయిన్ జీవిత రాజశేఖర్ గారు. అండ్ ఈవిడ కూడా చాలా ఓల్డ్ అండ్ మూవీస్లో అయితే హీరోయిన్గా అయితే యాక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈవిడ యొక్క లైఫ్ జర్నీ అనేది అప్పటికి ఇప్పటికి ఏ విధంగా మారారో మీరైతే చూడొచ్చు.
అండ్ నెక్స్ట్ అనదర్ యాక్టర్ చూసుకుంటే హీరోయిన్ సాక్షి శివనంద్ గారు. అండ్ ఈవిడ కూడా చాలా ఓల్డెన్ మూవీస్ లో అయితే హీరోయిన్ గా అయితే యాక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈవిడ యొక్క లైఫ్ జర్నీ చూసుకుంటే అప్పుడు ఎలా ఉండేవారో అండ్ ఇప్పుడు ఏ విధంగా చేంజ్ అయ్యారో మీరైతే చూసి తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అనదర్ యాక్టర్ చూసుకుంటే హీరోయిన్ సంఘవి గారు. అండ్ ఈవిడ కూడా చాలా ఓల్డెన్ మూవీస్ లో హీరోయిన్ గా యాక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈవిడ యొక్క లైఫ్ జర్నీ అనేది అప్పట్లో ఎలా ఉండేవారు అండ్ ఇప్పుడు ఏ విధంగా మారారో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ యాక్టర్ చూసుకుంటే హీరోయిన్ జై చైత్ర. అండ్ ఈవిడ కూడా చాలా ఓల్డెన్ మూవీస్ లో హీరోయిన్ గా అన్న ప్రెసెంట్ అయితే మదర్ క్యారెక్టర్ అయితే యాక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈవిడ యొక్క లైఫ్ జర్నీ అనేది అప్పట్లో ఎలా ఉండేవారు అండ్ ఇప్పుడు ఏ విధంగా మారిపోయారు మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ అనదర్ యాక్టర్ చూసుకుంటే హీరోయిన్ వినిత గారు. అండ్ ఈవిడ కూడా చాలా ఓల్డెన్ మూవీస్ లో అయితే హీరోయిన్ గా అయితే యాక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈవిడ యొక్క లైఫ్ జర్నీ అనేది అప్పటికి ఎలా ఉండేవారో అండ్ ఇప్పుడు ఏ విధంగా చేంజ్ అయ్యారో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ యాక్టర్ చూసుకుంటే హీరోయిన్ రాధా గారు. అండ్ ఈవిడ కూడా చాలా ఓల్డెన్ మూవీస్ లో అయితే హీరోయిన్ గా అయితే యాక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈవిడ యొక్క లైఫ్ జర్నీ అనేది అప్పట్లో ఎలా ఉండేవారో అండ్ ఇప్పుడు ఏ విధంగా చేంజ్ అయ్యారో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ యాక్టర్ చూసుకుంటే హీరోయిన్ రేవతి గారు. అండ్ ఈవిడ కూడా ఓల్డెన్ మూవీస్ లో అయితే హీరోయిన్ గా యాక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈవిడ ప్రెసెంట్ అయితే మదర్ రోల్ లో హీరోయిన్ గా అయితే యాక్ట్ చేస్తున్నారు. అండ్ ఈవిడ యొక్క లైఫ్ జర్నీ అనేది అప్పట్లో ఎలా ఉండేవారు అండ్ ఇప్పుడు ఏ విధంగా చేంజ్ అయ్యారో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ అనదర్ యాక్టర్ చూసుకుంటే హీరోయిన్ అశ్విని గారు. అండ్ ఈవిడ యొక్క లైఫ్ జర్నీ అనేది చాలా మూవీస్ లో అయితే హీరోయిన్ గా యాక్ట్ చేయడం జరిగింది. అండ్ అప్పటికిప్పటికి ఎంతగా మారిపోయారో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ అనదర్ యాక్టర్ చూసుకుంటే హీరోయిన్ రమ్యకృష్ణ గారు. అండ్ ఈవిడ కూడా ఓల్డెన్ మూవీస్ లో అయితే హీరోయిన్ గా యాక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈవిడ ప్రెసెంట్ అయితే మదర్ రోల్ అయితే యాక్ట్ చేస్తున్నారు. అండ్ ఈవిడ యొక్క లైఫ్ జర్నీ అనేది అప్పటికి ఇప్పటికి ఎంతలా మారిపోయారో మీరైతే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ అనదర్ యాక్టర్ చూసుకుంటే హీరోయిన్ రాశి గారు. అండ్ ఈవిడ కూడా ఓల్డెన్ మూవీస్ లో అయితే హీరోయిన్ గా యాక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈవిడ యొక్క లైఫ్ జర్నీ అనేది అప్పట్లో ఎలా ఉండేవారు అండ్ ఇప్పుడు ఏ విధంగా మారిపోయారో మీరైతే చూడొచ్చు. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు అలా వెళ్ళే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.